హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణిబాయి రెడ్డి. భీమవరంలో రీసెంట్గా క్రాఫ్ట్ బజార్ స్టార్ట్ చేశారు. ఈసారి క్రాఫ్ట్ బజార్ ఎక్కడ పెట్టారంటే పద్మాలయ థియేటర్ పక్కన పెట్టారు, స్పెన్సర్స్ పక్కన. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. క్రాఫ్ట్ అంటే తెలిసిందే కదా, ఇయర్ రింగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని. చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చింది. మీలో ఎంతమంది కొనకపోయినా క్రాఫ్ట్కి వెళ్తారు నాకులాగా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, ఫోన్ పౌచెస్తో సహా. ఇక్కడ కర్టెన్స్, వాల్ హ్యాంగింగ్స్ అవి కూడా ఉన్నాయి. చాలా లో కాస్ట్కే ఉన్నాయి. వెళ్ళి అందరూ విజిట్ చేయండి. చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసే ఉన్నాయి. మేము లంచ్ టైంకి వెళ్ళడంతో స్టాల్స్ అన్నీ క్లోజ్ చేశారు. నార్మల్ టైమింగ్స్లో అయితే ఓపెనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. కలెక్షన్ అయితే బాగుంది. ఈ క్రాఫ్ట్ బజార్ మన భీమవరంలో ఇయర్లీ 2 times పెడతారు. ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ చూసారా, అది ఒక్కొక్కటి 200-250 ఆ రేంజ్లో ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. గాజులు, ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇవి అయితే పెయిర్ వచ్చి 10 rupees అంట. ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్లో ఎక్కువ బార్గెన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పే ప్రైస్ కన్నా ఎక్కువ బేరమాడుతూ ఉంటే వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు. ఫైనల్గా ఇది నా ఫేవరెట్ స్టాల్ అయిపోయింది. ఇక్కడ కలెక్షన్ ఎంత బాగుందంటే ఈ స్టాల్లో, ఇది లాస్ట్లో ఉంటుంది. నేను ఇలాంటి స్టాల్ని ఫస్ట్ టైం అయితే చూసాను క్రాఫ్ట్లో. చాలా బాగుంది కలెక్షన్. ఇక్కడ సైకిల్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. దీని కాస్ట్ వచ్చేసి 250-260 అలా చెప్పారు. ఏ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మెయిన్ డోర్కి వేసుకునే దండలు అవి కూడా చాలా చాలా బాగున్నాయి. దట్ టు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్స్ అవి కూడా ఉన్నాయి. ఫ్లవర్ బొకేస్ చిన్న చిన్నవి బాగున్నాయి. ఈ స్టాల్ అయితే నాకు బాగా నచ్చింది. మీలో ఎవరైనా కొత్తగా హౌస్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు కలెక్షన్ తప్పకుండా నచ్చుతుంది. చిన్న చిన్న ఫ్లవర్ బొకేస్ 120 ఆ రేంజ్లో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అంటే ఎవరు నమ్మరు, చూడగానే నేచురల్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న రోజ్ ఫ్లవర్ క్యూట్ పాట్తో వచ్చింది కదా, దీని కాస్ట్ 100 rupees. చాలా బాగుంది కదా. సో ఇవాళకి ఇదే వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి బై రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.